ఆ మధ్య ఓ ఫంక్షన్లో అలనాటి ప్రముఖ నటీమణి బి సరోజదేవ్ గారిని కలుసుకునే అవకాశం తటస్థించింది మాటల సందర్భంలో మీరు ఈ మధ్య తెలుగు సినిమాలు ఏమైనా చూసారా అని అడిగాను దానికి ఆమె చెప్పిన సమాధానం ఓ అప్పుడప్పుడు చూస్తున్నా కానీ మీ నార్త్ ఇండియన్ హీరోయిన్స్ అందరూ ఒకే గొంతుతో చాలా బాగా మాట్లాడుతున్నారే అని ఓ సెటైర్ పేల్చారు అప్పుడు నాకు అనిపించింది ఈవిడ వాళ్ళ గొంతులు ఒకేలా ఉన్నాయంటే ఆమె ఉద్దేశం డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఒకరే ఐదుగురు చెప్పడంతో ఆమె చూసిన సినిమాల్లో ఒకే వాయిస్ వినిపించి ఆవిడకి అలా అనిపించింది అని అనిపించింది అప్పుడు నాకు ఒకప్పుడు మేము తెలుగు ఫిల్మ్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ రాసేటప్పుడు తెలుగు హీరోయిన్స్ అంటే ఈ ఈ పేర్లు రాస్తూ వాళ్ళ గురించి చెప్పేవాళ్ళం ఎవరు భానుమతి అంజలి సావిత్రి షావుకార్జానికి కృష్ణకుమారి ఇట్లా కొంతరు ఆ తర్వాత తరం దగ్గరికి వచ్చేటప్పటికి వాణిశ్రీ జయసుధ జయప్రద మాధవి ఇంకా తర్వాత సుమలత వీళ్ళందరూ వీళ్ళ గురించి అందరూ తెలుగు వారే అసలు ఏ సమస్య లేదు కానీ ఇప్పుడు తెలుగు హీరోయిన్లు అని మేము ఒక ఆర్టికల్ రాయాలంటే ఎవరి పేర్లు కనిపిస్తున్నాయి రకుల్ ప్రీత్ సింగ్ కాజల్ అగర్వాల్ తమన్నా తాప్సి ఖైరా అద్వాణి ఈ ఈ పేర్లన్నీ ఇలాంటి పేర్లన్నీ రాస్తూ ఉండాలి మన హీరోలేమో తెలుగు వాళ్ళు హీరోయిన్లు నార్త్ ఇండియన్సు వీళ్ళు మన తెలుగు హీరోయిన్లుగా చలామణి అయిపోతున్నారు ఈ నార్త్ ఇండియన్స్ హీరోయిన్లకి తెలుగు ఒక్క ముక్క రాదు మరి లిప్ మూమెంట్ ఎలా చేస్తారంటే ఒక్కొక్క దర్శకుడు అయితే ఏం చేస్తాడంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మా డబ్బింగ్ వాళ్ళు చాలా సమర్థులు ఎలాంటి మాటలకైనా వాళ్ళు సింక్ అయ్యేలాగా డైలాగులు మేము అతికించుకుంటాం అని చెప్తారు కొందరైతే సిన్సియర్గా ఆ తెలుగు డైలాగుల్ని ఇంగ్లీష్లో రాసుకుని అది చదువుతూ చిలక పలుకులా వల్లిస్తుంటే షార్ట్ ఓకే చేయించుకుంటారు ఇంకా కొందరు సిన్సియర్గా నేను ఒకసారి చూశాను అమరీష్ పూరి గారు పాపం ఆయన చూస్తే జాలు వేసింది ఆయన ఏం చేస్తారంటే తన వాయిస్లోని తెలుగు డైలాగులు రావాలని చాలా ముచ్చట పడేవారు అప్పట్లో ఆయన తను చెప్పబోయే డైలాగుల్ని హిందీలో రాసుకుని అంటే తెలుగు డైలాగుల్ని హిందీ ప్రొనౌన్సియేషన్లో రాయించుకుని అది ఒక చిన్న బోర్డులాగా ఒక అతన్ని ఇచ్చి పట్టుకోమని చెప్పి అవి చూస్తా డైలాగులు చెప్పేవారు నటుడిగా ఆయన ఎంతో సమర్థుడైనా ఆయన తెలుగు భాష డైలాగులు వింటూ ఉంటే మనకు నవ్వు రావడం ఖాయం అయినా కూడా ఆయన విలన్గా చలామణి అయిపోయాడు తెలుగు సినిమాల్లో అసలు మన తెలుగు సినిమాల్లో ఎందుకు ఇలా నార్త్ ఇండియన్స్ హీరోయిన్స్గా నటించే ట్రెండ్ ఎందుకని వచ్చింది అని ఆలోచిస్తే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ ఒకవేళ బహుశా ఆకర్షణీయంగా డ్రెస్సులు వేసుకోవడం సెక్స్ అప్పీలు ఇలాంటి విషయాల్లో మన వాళ్ళు వెనకబడుతున్నారా వాళ్ళైతే ఉత్సాహంగా ఎలా అయినా కూడా మేము చేస్తామని చెబుతూ ఉన్నారా అని నాకు సందేహం వచ్చే ఓ నిర్మాత అడిగితే మీరు చెబుతుంది కరెక్టే వాళ్ళు డ్రెస్సుల విషయంలోనూ ఇతర విషయాల్లో ఏం పట్టింపులు ఉండవు అని అంటే అప్పుడు నేను చెప్పాను మరి మన హీరోయిన్లు రంభ రోజా ఇలాంటి వాళ్ళు కూడా చాలా గ్లామర్ డ్రెస్సుల్లో కనిపించారు ఆ సినిమాలు వాళ్ళ నటించిన సినిమాలు కూడా హిట్ అయినాయి కదా అయినా మరి ఇప్పుడు ఎందుకు ఈ ట్రెండ్ వచ్చింది అని అంటే ఆయన దగ్గర సమాధానం లేదు ఆ తర్వాత మరో సందర్భంలో నాట్య తార జయమాలి గారిని కలుసుకోవడం తటస్థించింది అప్పుడు ఆవిడ ఏమిటండి ఈ మధ్య మీరు సినిమాల్లో కనిపించటం లేదు రావటం లేదని అంటే ఆవిడ కూడా వ్యంగ్యంగా చెప్పారు ఎందుకండి ఇప్పుడు తెలుగు సినిమాల్లో వస్తున్న హీరోయిన్లు అందరూ నార్త్ ఇండియన్ స్టార్స్ అందరూ కూడా మాకంటే ఎక్కువ మోతాదుతో అన్నీ ప్రదర్శిస్తున్నారు కదా ఇక మమ్మల్ని ఎవరు పిలుస్తారని చెప్పి ఆవిడ అదో రకంగా మాట్లాడేసరికి అది కూడా నిజమే అనిపించింది కానీ తర్వాత చూస్తుంటే తెలుగు సినిమాల్లో మళ్ళీ ఐటెం డాన్సులు ట్రెండ్ స్టార్ట్ అయింది పోనీ అప్పుడైనా కొత్త వాళ్ళని తీసుకొస్తారా అని అంటే దాన్ని కూడా నార్త్ ఇండియన్సే వస్తున్నారు మలైకా అరోరా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ ఐటెం డాన్సులు చేయిస్తున్నారు అంటే పొరుగింటి పుల్లకూర రుచి అంత టేస్ట్ఫుల్గా ఉంటుందని మన దర్శక నిర్మాతలు అనుకుంటున్నారా లేక అసలు మన తెలుగులో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు లేరా అంటే నటీమణుల్లో ఇప్పుడు ఉదాహరణకి అలా ఆలోచించినా కూడా కలర్స్ స్వాతి స్వామి రారా అనే సినిమాలో ఎంత బాగా నటించి పేరు తెచ్చుకుంది అలాగే ఇటీవల విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఆమె ఐశ్వర్య రాజేష్ ఎంత బాగా నటించి పేరు తెచ్చుకున్నారు కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించడానికి బదులుగా ఎక్కువగా తమిళంలో అవకాశాలు సంపాదించుకుని అక్కడ పేరు తెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళకి ఇక్కడ ఎందుకు ప్రోత్సాహం లభించలేదు మన హీరోలు వద్దంటున్నారా లేకపోతే దర్శక నిర్మాతలు డిస్కరేజ్ చేయడానికి కారణం ఏమిటి అసలు తెలుగు వాళ్ళు అని అంటే మనకి ఎందుకు అంత వైముఖ్యం ఏర్పడుతుంది అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం తెలుగులో చక్కగా నటించే నటీమణులు లేరా అని మనం చూసుకుంటే బాగా నటించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని గుర్తించడం లేదు సినీ పరిశ్రమ ఎందుకు గుర్తించలేదు అన్నా కారణాలు అర్థం కావట్లేదు కానీ తమిళంలో ఇటువంటి సమస్య అంతగా లేదు మలయాళంలోనూ లేదు తమిళంలో లేకపోవడానికి కారణం ఏమిటంటే అక్కడ ప్రభుత్వమే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి అక్కడ నటీనటులకు సాంకేతిక నిపుణులు ఆ రంగాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి అక్కడ అవకాశాలు కల్పించి అంటే సీట్లు ఇచ్చి మన మామూలు లాగే అన్నీ నేర్పించి ఆ తర్వాత వాళ్ళు డిప్లొమా ఇచ్చి పంపిస్తున్నారు ఆ విధంగా తమిళ చిత్ర పరిశ్రమకు ఎంతోమంది కొత్త వాళ్ళు సమర్థులైన వాళ్ళు ఆర్టిస్టులుగాను గాను వచ్చారు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు కానీ అటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ లేదు ప్రతిభ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం చూస్తుంటే కొన్ని టీవీ సీరియల్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్లో కానీ చక్కగా నటించే వాళ్ళు ఉన్నారు ముఖవర్చస్ బాగా ఉన్నవారు గ్లామర్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎందుకనో మన హీరోలకు కానీ మన దర్శక నిర్మాతలకు కానీ వాళ్ళ మీద ఆ ఆసక్తి ఏర్పడటం లేదు వాళ్ళకి సరిగ్గా శిక్షణ ఇచ్చి తర్ఫీదు ఇచ్చి మంచి అవకాశాలు ఇస్తే తప్పకుండా పెద్ద హీరోయిన్లు అవుతారనే నమ్మకం ఉంది కానీ అటువంటి పరిస్థితులే రావటం లేదు దాని కారణాలు ఏమిటనేది అర్థం కావటం లేదు ఈ విషయం అంటే నా బాధ ఏమిటంటే తెలుగు వాళ్ళకి ఏంటి ఇంత అసమర్థత అని మిగతా భాషల సినిమా వాళ్ళు అనుకుని అపహాస్యం పాలు కాకుండా ఉండాలంటే మంచి నటీమణులు నటులు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి అవకాశాలే రావటం లేదనేది నా బాధ ఈ విషయంలో ఈ పరిస్థితి మెరుగవ్వాలంటే మీరు ఏం చేస్తే బాగుంటుందని మీరు కూడా ఆలోచించండి మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తే మనం చిత్రరంగానికి అప్పుడైనా కాస్త కనువిప్పు కలుగుతుందేమో ఆలోచిస్తారేమో హీరోలు కూడా ఈ విషయంగా సీరియస్గా తీసుకుని మన తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించాలని అనుకుంటారేమో అని చిన్న నమ్మకం ఈ సమస్య అనేది కేవలం హీరోయిన్ల వరకే కాదు మీరు చూస్తూనే ఉంటారు విలన్ల విషయంలోకి వస్తే దానికి కూడా నార్త్ ఇండియన్స్ వాళ్ళే వస్తున్నారు అలాగే మనం చక్కటి తెలుగు పాటలు వినాలంటే అక్కడ కూడా నార్త్ ఇండియన్సే వస్తున్నారు అంటే ఈ కళల్లో ఈ భాషా భేదాలు ఏమిటని అనుకోకండి కానీ మన తెలుగు వాళ్ళు ప్రతిభ ఉండి కూడా వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతున్నాయనే బాధతో ఇవన్నీ చెప్పడం తప్పితే నిజమే ఒక మంచి ఆర్టిస్టు ఏ భాషలోనే రాణిస్తాడు మన నటులు మన గాయకులు ఇతర భాషల్లో రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు అది రైటే కానీ తెలుగువారి ప్రతిభ అందరికీ తెలియాలంటే ముందు తెలుగువారికి అవకాశాలు రావాలి కదా ఈ విషయం గురించే నా బాధ అందుకనే ఈసారి మనం విలన్ల గురించి ఆ తర్వాత గాయని గాయకుల గురించి కూడా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుందాం